హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డైట్ అండ్ ఫిట్నెస్ టేల్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఆలో డూయింగ్ గ్రేట్ వెల్కమ్ టు డే ఎయిట్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ హెల్తీ డైట్ రెసిపీ సిరీస్ రెసిపీస్ ఏంటో చూసే ముందు ఎవరైతే వెయిట్ వెయిట్లో అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు బాలెన్స్డ్ మిల్స్ ని తీసుకోవడానికి ట్రై చేయాలి లైక్ అందులో అన్ని రకాల న్యూట్రియన్స్ దొరికేలాగా చూసుకోవాలి మెయిన్గా ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో నేను చూపించే రెసిపీస్ తో పాటు మీరు ఏదొక ప్రోటీన్ సోర్స్ ని పక్కా ఇంక్లూడ్ చేసుకోవాలి లైక్ ఎగ్స్ కానీ పన్నీర్ కానీ సోయా చంక్స్ కానీ చికెన్ కానీ టోఫు కానీ ఎక్సెట్రా ఇలాంటి ఎలాంటి సోర్స్ అయినా సరే మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి డే ఎయిట్లో లో ఫస్ట్ రెసిపీ వచ్చేసరికి ఓట్ మీల్ ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వీడియోలో చూపిస్తున్న కప్ తో ఒక హాఫ్ కప్ వరకు రోల్ డోర్స్ అయితే తీసుకొని యాడ్ చేసుకోవాలి ఒకసారి దీన్ని కలుపుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి సో ఓట్స్లో మనకి హై ఆఫ్ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇంకా ఈ ఓట్స్ మన ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేయడంలో ఇంకా హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అలానే ఇందులో ఉండే సాల్వబుల్ ఫైబర్ అనేది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని రైస్ అవ్వకుండా చూస్తుంది అలానే ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇందులో ఫాస్ఫరస్ మెగ్నీషియం ఉంటాయి ఫైబర్ బాగా ఉంటుంది ఇంకా ఇది గ్లూటెన్ ఫ్రీ హోల్ గ్రెయిన్ ఇంకా కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది దాంతోపాటు మన వెయిట్ లాస్లోనూ హెల్ప్ అవుతుంది సో ఇది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఇందులోకి లో ఫ్యాట్ మిల్క్ని చిన్న టీ గ్లాసెస్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇది దగ్గర పడేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి సో ఇది ఆల్మోస్ట్ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి మనం కుక్ చేసుకున్న ఓట్స్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ క్యాష్యూ ఒక డేట్ ఒక బాదం అయితే చాప్ చేసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను దాంతోపాటు ఫ్రూట్స్కి వచ్చేసరికి కొన్ని పోమగ్రెడ్ సీడ్స్ అలానే చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఒక హాఫ్ యాపిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ మీకు కావాలనుకుంటే స్వీట్నెస్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ హనీని అయితే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసరికి ఎల్లో ముంగల్ దోశ ఇప్పుడు దీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ఈ ఎల్లో ముంగల్ చీలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్ ఆఫ్ పెసరపప్పును తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఒక టూ టు త్రీ అవర్స్ వరకు దీన్ని నానబెట్టుకోవాలి సో ఇది బాగా నానిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పు అలానే ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్క దాంతోపాటు ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ బాటర్ లాగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసిన దోశ బాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా చిల్లీ దాంతోపాటు కొంచెం కొత్తిమీర అలానే మీకేమైనా ఏమైనా వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ క్యారెట్ కానీ ఇలా ఏదైనా యాడ్ చేసుకొని దీనిలో కలుపుకోవాలి సో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి దీన్ని మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి మనం చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ గ్రీన్ చట్నీ కోసం ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు దాంతోపాటు కొన్ని ఆనియన్ ముక్కలు అలానే ఒక మూడు రబ్బలు రెబ్బలు పాటు కొంచెం చింతపండు అలానే రుచికి సరిపడా సాల్ఫ్ నార్ చేసుకొని సో ఈ విధంగా మనం చట్నీ అనేది గా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ చట్నీని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన దోశ బ్యాటర్ యూస్ చేసుకొని మనం దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో లైట్గా ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఈ దోశ ని యూస్ చేసుకొని చిన్న సైజ్ దోశలను అయితే వేసుకోవాలి సో ఈ విధంగా దోశను వేసుకొని కొంచెం కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని సో ఈ విధంగా నేను ఎల్లో మూంగదాల్ చీలనైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ మనకి ఆయిల్ లేకుండానే దోశ అయితే వస్తుంది సో మోస్ట్లీ మనం ఆయిల్ని ఎంత తక్కువ వాడగలిగితే అంత తక్కువ యూజ్ చేయడం మంచిది సో ఈ మూంగదాల్ దోశలో మనకి ప్రోటీన్స్ ఉంటాయి వైటమిన్స్ ఉంటుంది డైటరీ ఫైబర్ ఉంటుంది అలానేది కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది అలానే షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా బ్రేక్ఫాస్ట్లోనూ డిన్నర్ కింద తీసుకోవచ్చు ఇది షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది నార్మల్గా మనం దోశ ఇడ్లీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఆర్ టిఫిన్ ఆప్షన్స్తో పాటు పీనట్ చట్నీలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం మనం చూడడానికి వాటిని తక్కువ తీసుకున్నా కానీ వాటిలో హిడెన్ క్యాలరీస్ అనేవి ఉంటాయి సో ఆ క్యాలరీస్ని మనం అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమమ్ ఇలా గ్రీన్ చట్నీస్ కానీ లో క్యాలరీ చట్నీస్ కానీ లేదంటే కార పొడితో తినడం కానీ అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ రెసిపీ వచ్చేసరికి కొరన్నం ఇప్పుడు దీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో కొరన్నం ప్రిపేర్ చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్న మెజరింగ్ కప్తో ఒక త్రీ బై ఫోర్త్ వరకు కొర్రల్ని అయితే ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని క్లీన్గా వాష్ చేసుకొని ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనం మిల్లెట్స్ని చాలా సేపు సోక్ చేయాలి లేదనుకుంటే దాంట్లో ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటుంది అది మన న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ ని సరిగ్గా అవ్వకుండా చేస్తుంది సో మీరు ఏ రకమైన మిల్లర్స్ ని యూజ్ చేసినా సరే వాటిని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి సో ఇక్కడ నేను కొర్రల్ని ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్ కొర్రలకి ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి సో ఈ మెజర్మెంట్స్ తో మనం ఫాక్సైల్ మిల్లెట్ ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి చాలా పొడి పొడిగా కొరణ అనేది ఉంటుంది సో రైస్ కి రిప్లేస్మెంట్ గా మనం ఈ కూర్రల్ని హ్యాపీగా తీసుకోవచ్చు ఇందులో వైటమిన్ ట్వెల్వ్ ఉంటుంది ఇంకా ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఇంకా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా ఇందులో కాంప్లెక్స్ కాప్స్ ఉంటాయి ఇంకా లోవర్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది ఇది మన బ్లడ్ షుగర్ స్పైక్స్ని ప్రివెంట్ చేస్తుంది ఇంకా సింపుల్ కాప్స్తో పోల్చుకుంటే కాంప్లెక్స్ లో మనకి న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది ఫైబర్ రిచ్ సో ఇది మనకి స్లోగా డైజెస్ట్ అవుతుంది సో దానివల్ల మనకి చాలాసేపటి వరకు ఫిల్లింగ్గా ఉంటుంది మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కుక్ చేసిన కొరన్నంలో ఒక వన్ ట్వంటీ క్యాలరీస్ అయితే ఉంటాయి దాంట్లో త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంకా టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అయితే ఉంటుంది సో మనం డైలీ ఒకటే కాకుండా ఇలా ఒకరోజు కొర్రన్నం ఒకరోజు బ్రౌన్ రైస్ ఒకరోజు రెడ్ రైస్ ఒకరోజు నార్మల్ రైస్ ఒకరోజు రోటీ ఇలా మార్చి మార్చి మన డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు అనేవి మనకి అందుతాయి ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ఏదో చేసి ఇవాళ వీడియో మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ స్టే ఫిట్ అండ్ హెల్దీ సబ్స్క్రైబ్